హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నల్ల ఫ్రై ఎలా చేయాలో చూస్తాం. రేమేశామిల్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పోపు గింజలు, నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు వేసుకొని ఇలా మొత్తం ఎర్రగా వేయడం వరకు కరగట్టాలి. ఓకే, కొంచెం పసుపు మరి అయిపోయి అవి పెట్టాయి, కొంచెము పసుపు, తర్వాత కొంచెము ఎల్లిపాయ కారం వేసి దంచింది. ఎల్లిపాయ కారం, దంచిన కారం, దంచిన కారం వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది. ఆహా, లేగానే దాని స్మెల్లే వేరే వస్తుంది, గుమగుమలాడుతుంది. ఆహా, ఇప్పుడు ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా వేగిన తర్వాత మంచి కలర్ కలర్ కూడా సూపర్ కలర్ వచ్చేసింది. సన్నగా కోసుకున్న బ్లడ్ ముక్కలు ఇలా ఇలా చిన్న కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉడికినాక ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, అవును అల్లం పేస్ట్ వేసినాం దీంట్లో వేసుకోవాలి. వేసుకోవచ్చు అల్లం పేస్ట్, నేనైతే వేయలేదు. కొంచెం మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకున్నాను. ఓకే, తర్వాత కొంచెం తర్వాత ధనియాల పొడి వేసుకున్నాం.